ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో కొనసాగుతున్న యాగశాల క్రతువులు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన టీటీడీ క్రీడా సాంస్కృతికోత్సవాలు, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడోత్సవాలు ప్రారంభించిన తిరుపతి జేఈఓ. సర్వ మంగళాలను అనుగ్రహించే రుద్రాంశ సంభూతుడు, తిరుమల క్షేత్రంలో నెలవైన జపాలి పుణ్యతీర్థం ప్రత్యేక కథనం. అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైదిక క్రతువులు విశేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. సహస్రధారల నడుమ స్వామివారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తుల వార్షిక క్రీడా సాంస్కృతికోత్సవాలు తిరుపతిలోని టీటీడీ క్రీడా మైదానంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మేరకు 17వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడోత్సవాలను తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, టీటీడీ ఉద్యోగుల మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఏటా ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఖ్యాతి గణించినటువంటి ఒక సంస్థ, లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తూ వారందరూ కూడా టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ సేవలు అందిస్తూ భక్తులు స్వామిని సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్ళే ప్రక్రియలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి ప్రతిదినం అందరూ కూడా ఒత్తిడితో పనిచేస్తూ ఉంటారు. కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఒత్తిడికి దూరమై ఇంకా మనం మరింత మెరుగైనటువంటి పద్ధతిలో మన ఉద్యోగ నిర్వహణ చేయొచ్చు. అట్లాగే మన కుటుంబాన్ని కూడా మనం ఆనందంగా చూసుకోవచ్చు. ఆ క్రమంలో ఈరోజు మీ అందరూ కూడా ఉత్సాహంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి చాలామంది విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ క్రీడా పోటీల్లో స్ఫూర్తితో పాల్గొని మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని మనం పొంది మన సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంకా మెరుగైన పద్ధతిలో వచ్చేటువంటి భక్తులకి సేవలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశ్. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రంలో మూల నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలను వేడుకగా నిర్వహించారు. అలాగే వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత వేద మంత్రోచ్చారణల నడుమ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే తుని జాతీయ రహదారిలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం శ్రీల్కూరు గ్రామంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. తొలుత ఆలయంలో వెలిసిన శ్రీ సీతారాములకు విశేష పూజలు జరిపారు. తరువాత శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువదీర్చారు. పుణ్యాహవాచనం, కలశ స్థాపన, వరుణ పూజ, అగ్ని ప్రతిష్ట, కన్యాదాన మహోత్సవాలను వైభవంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా జరిపారు. భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కడప నగరంలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి పుష్పశోభితంగా అలంకరించారు. తరువాత అమ్మవారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరులో వెలసిన శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో ద్రౌపది అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమ పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలసిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం గమనీయంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తరువాత ఉత్సవ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు. మనోజవం, మారుత తుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతం వరిష్టం అంటూ పవనసూతుణ్ణి భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమోసగిన పుణ్య ప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వశుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి కొలువైన జపాలి తీర్థ విశేషాలు మీకోసం. శ్రీరామచంద్రుడు, సీతమ్మవారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం, హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం, హథీరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం, శనీశ్వరుడి అనుగ్రహం, శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం, అదే తిరుమల గిరిలోని జపాలీ తీర్థం, అడుగడుగు దండాలవాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలి తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్యశక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణం. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినితికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జలనిక్షిప్తమవడంతో జపాలిగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మ గుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మ గుండం పైభాగంలో ఉన్న ధ్రువధార చెంతనే మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నాడు. నేటికీ జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు
ఈ ధృవధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచమహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని శ్రీ వెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హతీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికీ జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాదికాలు హతీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలిలో ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణ శోభితంగా నిలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమత్ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి. ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి నాగదేవతలకు భక్తులు అభిషేకాలు ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శుక్రవారాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ నల్లకుంట రామాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువజాముని విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన సరస్వతి అమ్మవారి మూలమూర్తిని విశేష ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. వీణాధారి అయి అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని సేవించారు. ఇక ముషీరాబాద్లోని శ్రీ శృంగేరి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. మూల విరాట్టును స్వర్ణాభరణాలు వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించి సహస్ర నామార్చనలు నిర్వహించారు. యాగశాలలో లోక కళ్యాణార్థం శ్రీ సరస్వతి యాగాన్ని శైవాగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని హోమగంధాన్ని స్వీకరించారు. అలాగే మౌలాలిలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. శ్రీ వేణుగోపాలస్వామి మూలమూర్తిని చక్కగా అలంకరించి సహస్ర నామార్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అహోరాత్ర లలితానామ హవన యజ్ఞం శ్రీకాకుళంలోని దేవి ఆశ్రమ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది.
లోక కళ్యాణార్థం 24 గంటల పాటు నిరంతరాయంగా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆశ్రమంలో మూలమూర్తికి క్షీరాభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత పీఠాధిపతి బాలభాస్కర శర్మ ఆధ్వర్యంలో యజ్ఞశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు లలిత నామాలను పారాయణం చేస్తూ అవిసెలను హోమగుండానికి సమర్పించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కోటి కుంకుమార్చన ఘనంగా జరిగింది. మహారుద్ర సహిత చండీ యాగంలో భాగంగా కోటి కుంకుమార్చన, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీ హవనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేక కైంకర్యం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ క్రతువులు భక్తులు పాల్గొని కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ పెద్ద గంగమ్మ వారికి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని విశేష ఆభరణాలు, వివిధ రకాల మాలలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. తరువాత అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మలగన్నమ్మ గంగమ్మను దర్శించుకుని భక్తితో సేవించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం రాహుకాల పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా రాహుకాల ఘడియల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. అలాగే డక్కిలి మండలం వెలుగొండలో భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ దేవాలయం దివ్యంగా ప్రకాశించింది. అమ్మవారిని దివ్యాభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. లలిత సహస్రనామాలను పారాయణం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. నిజామాబాద్లోని శ్రీ దేవిమాత మందిరంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. పుష్యమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తరువాత శ్రీదేవిమాతకు కుంకుమార్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఋత్వికులు యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి జరిపారు. విద్యార్థులు ఈ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు విద్యార్థులకు పెన్ను, పుస్తక ప్రసాదాలను అందజేశారు. ఇక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో కొలువైన శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఏకాదశి పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి షోడశోపచారాలను జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాదులు జరిపి సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తులసి మాలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం సీతారామపేటలో రామబంటుకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఆంజనేయుని చిత్రపటాన్ని కొలువదీర్చి విశేష పూజలు జరిపారు. తరువాత హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తుల దైవనామస్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురంలో వెలసిన మహిమాన్విత అరుమాను గంగమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. తొలుత ఆలయంలో అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు జరిపారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. చతుర్వేద పారాయణం నిర్వహించి శ్రీచక్ర మేరువుకు కుంకుమ పూజలు జరిపారు. తరువాత పంచహారతులను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ చైతన్యపురిలోని పురాతన శ్రీ మహాశక్తి ఆలయం దివ్యంగా శోభిల్లింది. ఇక్కడ కొలువైన మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు భక్తులకు దివ్య దర్శనమిచ్చి కటాక్షిస్తున్నారు. అమ్మవార్లకు వేకువజామునే పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
విజయనగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు గోత్ర నామాలతో పూజలు జరిపి హారతలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే బంగారమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి హారతలు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. వేకువ జామునే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చక స్వాములు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి మహాహారతి సమర్పించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ పి రమ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.